रामीपेट पट्टणम लो प्रसिद्धि गांचिन अति पुरातनमैन देवालयं श्री लक्ष्मी नरसिंह स्वामी देवालयानि तोगुट पीठाधिपति श्री माधवानंद सरस्वती स्वामी संदर्शिंचारु। अनंतरं देवालय अभिवृद्धिपै मुनिसिपल चेयरमैन पल्ले जितेंदर गौड् मार्केट कमिटी चेयरमैन सराफ यादगिरितो चर्चिंचारु। अनंतरं लक्ष्मी नरसिंह स्वामी देवालयंलो अय्यप्प देवालयंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। ई कार्यक्रमंलो मुनिसिपल चेयरमैन पल्ले जितेंदर गौड् मार्केट कमिटी चेयरमैन सराफ यादगिरि मुनिसिपल वैस चेयरमैन पुट्टी विजयलक्ष्मी यादगिरि मुनिसिपल కౌన్సిలర్లు గజవాడ నాగరాజు దేమే యాదగిరి సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు। మల్లే మదనానంద సంగీతం శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం రామాయంపేట గ్రామంలోని అత్యంత ప్రాచీనమైనటువంటి స్వయం వ్యక్తమైన లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిష్ఠితమైనటువంటి చెన్నకేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మనం ఉన్నాం। కాకుంటే స్వామివారు అందరికీ కనపడే రీతిలో ఉన్నప్పటికీ మనం పోయే రీతిలో లేదు గనక ఒక సొరికలే ఉన్నారు గనక స్వామివారిని నిత్య దర్శనీయ మూర్తిగా మనము చేసుకునే వీలున్నది। అంతే కాకుండా బాగా గుర్తించాల్సిన అంశం ఏమిటంటే మన మెడలో వేసుకున్న నగను మనమే మర్చిపోయినట్టుగా మన గ్రామంలో ఉన్న నరసింహ స్వామిని మనం మర్చిపోయి మనం మెదులుతున్నాం। సంప్రదాయబద్ధమైనటువంటి వైష్ణవ క్షేత్రం ఇది। ఆ శ్రీ వైష్ణవ క్షేత్రంలో వైష్ణవ ఆగమానికి సంబంధించి అన్ని అనుకూలాలు చేసుకుంటూనే అందరికీ దర్శన యోగ్యంగా ఈ చెన్నకేశవ సహిత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాన్ని మనం అందరం కలిసి తీర్చిదిద్దుకుందాం। ఈ దిశలో కుల మత ప్రాంత ఆచార భేదాలు అన్నీ వదులుకొని రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఈ క్షేత్రాన్ని మనం అభివృద్ధి